రకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికలు పూర్తయిపోయినాయి. సొంత బలంతో మెజారిటీ భారతీయ జనతా పార్టీ సంపాదించుకోలేకపోయింది. మిత్రపక్షాల సహకారంతో ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టారు. మళ్ళీ పరిపాలన పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. సో గత 10 సంవత్సరాల లాగానే ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా బీజేపీ ప్లస్ ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలో ఉండబోతోంది. అయితే నరేంద్ర మోదీ తనకు రావలసినటువంటి మినిమం 273 సీట్ల మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ మార్క్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడంలో ఒక 30 సీట్లు తక్కువ పడ్డాయి. ఇప్పుడు రానున్నటువంటి 6 నెలల్లో నరేంద్ర మోదీ ముందు చాలా పెద్ద 3 సవాళ్లు ఉన్నాయి. ఈ 3 సవాళ్లను భారతీయ జనతా పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్న దానిపైన బీజేపీ కేంద్ర ప్రభుత్వపు మనుగడ ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ పర్సెప్షన్ కూడాను, ప్రజలలో పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఉండే అభిప్రాయం కూడా దీనివల్ల ప్రభావితమవుతుంది. ఈ 3 సవాళ్ళు ఏంటి? రాబోయే 6 నెలల్లో హర్యానా, మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ 3 రాష్ట్రాలను గెలుచుకోగలుగుతుందా, గెలుచుకునేది కూడాను చక్కటి మెజారిటీతో గెలుచుకుంటుందా అన్న దాని మీద ఈ 2024 లోకసభ ఎన్నికల్లో తగిలినటువంటి ఎదురు దెబ్బను అది అధిగమించిందా లేదా, ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మన్ననల్ని మళ్ళీ చూరగొనగలిగిందా లేదా అన్నది నిర్ధారితమవుతుంది, నిరూపితమవుతుంది. మొట్టమొదటిది హర్యానా. ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఢిల్లీని ఆనుకునే ఉంటుంది. నిజానికి గురుగ్రామ్ ఇవన్నీ కూడాను క్యాపిటల్ రీజియన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఢిల్లీని ఆనుకుని ఉన్న కారణంగా చిన్న రాష్ట్రమైన హర్యానాకి రాజకీయ ప్రాధాన్యం చాలా ఉంది. ఇక్కడ 10 MP సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఒక 90 అసెంబ్లీ సీట్లున్నాయి. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మొదటిసారి సొంత బలం మీద పూర్తి సీటు సంపాదించుకుంది. రెండవసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 40 సీట్లను సంపాదించుకుంది. మెజారిటీ కన్నా తక్కువ పడ్డ కారణంగా జననాయక్ జనతా పార్టీ అనేటటువంటి జాట్లకు సంబంధించినటువంటి పార్టీ, జయంత చౌటాలాకు చెందిన పార్టీని కలుపుకుని అధికారంలో ఉంది. అయితే 2019 10లో 10 సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఎంపీ సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి అన్ని సీట్లు గెలుచుకోలేకపోయింది. చాలా సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ ఏదైతే ఉందో అది 2019 28.5% ఉంటే ఈసారి అది 43.67% పెరిగింది. అంటే కాంగ్రెస్ యొక్క ఓట్ల శాతంలో కనీసము 20% పెరుగుదల కనిపించింది. చాలా గణనీయమైనటువంటి పెరుగుదల ఇది. ఒకటి, మనోహర్ ఖట్టర్ ప్రభుత్వం పట్ల 10 సంవత్సరాల్లో పెరిగినటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఒక కారణమైతే, ప్రభుత్వం యొక్క డిజిటైజేషన్ డ్రైవ్ తప్పితే ఆన్ గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఏమీ చేపట్టలేదన్నటువంటి ఒక పాపులర్ సెంటిమెంట్, దానితో పాటు హర్యానా రాజకీయాల్లో కీలక పాత్ర వహించేటటువంటి జాట్స్ బీజేపీ నుంచి దూరంగా వెళ్ళడం, ఇదొక ప్రధానమైనటువంటి సమస్యగా బీజేపీకి ఉంటూ వస్తోంది. దీని ప్రభావము వెస్ట్రన్ యూపీ పైన, రాజస్థాన్ పైన, అదేవిధంగా ఢిల్లీ పైన, పంజాబ్ పైన కూడా పడింది. జాట్ కమ్యూనిటీ దూరంగా వెళ్ళడము, మనోహర్ లాల్ ఖట్టర్ ఖత్రి కమ్యూనిటీకి చెందినవారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయాబ్ సింగ్ కూడాను ఓబీసీ వర్గానికి చెందినవారు, జాట్ వర్గానికి చెందినవారు కాదు. కాబట్టి జాట్ ఓటర్లు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ఈ పరిస్థితి కనుక కొనసాగితే జరగబోయేటటువంటి లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా లేకపోతే బొటాబొటి మెజారిటీ తెచ్చుకున్నా కూడాను ఓవరాల్గా బీజేపీ ఇమేజ్, అదేవిధంగా నరేంద్ర మోదీ ఇమేజ్ కూడా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి హర్యానాలో ఇంప్రెసివ్ విజయాన్ని, ప్రభావవంతమైన విజయం పొందడం అనేది బీజేపీకి అత్యంత అవసరం. రెండవది మహారాష్ట్ర. మహారాష్ట్రలో నిజానికి గత అనేక సంవత్సరాల్లో
ఒక పార్టీ 100 సీట్లు గెలుచుకోలేదు. అలాంటిది భారతీయ జనతా పార్టీ 2014 122 సీట్లు గెలుచుకుంది, 2019 105 సీట్లు గెలుచుకుంది. తద్వారా ఒక రకంగా రాజకీయంలో, మహారాష్ట్ర రాజకీయాల్లో తన బలాన్ని రుజువు చేసుకుంది. అయితే 2019 ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కారణంగా బీజేపీ అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. తరువాత పరిణామాల్లో ఏకనాథ్ షిందే శివసేనను చీల్చి బీజేపీతో రావడము, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీ కూటమిలో చేతులు కలపడం, ఈ పరిణామాలన్నీ తెలుసును. అయితే లోకసభ ఎన్నికల్లో బీజేపీకి చాలా బలమైనటువంటి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి, షిందే వర్గానికి 7 సీట్లు వచ్చినాయి, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 9 సీట్లు వచ్చినాయి. అయితే బీజేపీ ఓవరాల్ ట్యాలీ చాలా దెబ్బతిన్నది. ఎందుకంటే గతంలో 23 సీట్లు 2019 లోకసభ సీట్లు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలము 9 సీట్లు మాత్రమే నెగ్గడం. ఇది బీజేపీ ఎక్కడో తప్పు చేసింది, వ్యూహరచనలో కానీ లేకపోతే ఓటర్లను ఆకట్టుకోవడంలో కానీ మిగతా ఈ చీలిక రాజకీయాల విషయంలో ప్రజలలో వస్తున్నటువంటి అసంతృప్తి కానీ వీటి వల్ల బీజేపీ ఓవరాల్ ట్యాలీ తగ్గడం అనేది ఒక రకంగా 288 సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రకు, మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ రాబోయే 6 నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ముందు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. బీజేపీ తన లోక్సభ పర్ఫార్మెన్స్ కన్నా ఇంప్రూవ్ అవుతుందా, గతంలో తెచ్చుకున్నటువంటి 105 సీట్ల కన్నా ఎక్కువ లేదా అంతకుముందు తెచ్చుకున్న 122 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోగలుగుతుందా లేదా అన్నది పార్టీ ముందున్నటువంటి సవాలు. దేశపు ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రంలో కనుక బీజేపీ ఓడిపోయినట్లయితే, అధికారానికి దూరమైనట్లయితే ఓవరాల్గా మోదీ ప్రభుత్వపు ఇమేజ్కి కూడా అనేది చాలా పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. కాబట్టి మహారాష్ట్రలో గెలవడము బీజేపీ ముందున్న పెద్ద సవాలు, దానికి చాలా ముఖ్యం కూడాను. 3వ రాష్ట్రం జార్ఖండ్. జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు అయితే సంపాదించిన మాట వాస్తవము. బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ కలిపి 9 సీట్లు గెలిచాయి, కానీ గతంలో గెలిచిన సీట్ల కన్నా కూడాను 3 సీట్లు తక్కువ. 2019 12 సీట్లు గెలిస్తే ఈసారి 9 సీట్లు మాత్రమే గెలిచారు. అంటే ఆ మేరకి తగ్గుదల కనిపించింది. 2వది, ఓడిపోయిన సీట్లన్నీ కూడాను ట్రైబల్ ఏరియాస్లో బీజేపీ ఓడిపోయింది. మొత్తం ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని సీట్లలో బీజేపీ ఓడిపోవడం అనేది ఒక ప్రమాద సూచిక. ఎందుకంటే ట్రైబల్స్ నిజానికి ద్రౌపది ముర్ము వీళ్ళందరూ వచ్చిన తరువాత వాస్తవానికి ఏదైతే అడ్వాంటేజ్ వస్తుందని బీజేపీ భావించిందో అది జార్ఖండ్లో కనిపించలేదు. ట్రైబల్ సీట్లని పోవడము ఒక మేజర్ సవాలు పార్టీకి. అదేవిధంగా జార్ఖండ్లో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘువర్ దాస్ ముఖ్యమంత్రి స్వయంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమిని ఓడించాలి, అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో కోల్పోయినటువంటి ప్రాభవాన్ని మళ్ళీ సంపాదించాలి. ఇది భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి 3వ అతిపెద్ద సవాలు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక కొత్త పార్టీ కూడా ఆవిర్భవించింది, దాని పేరు జయరామ్ మహతో అనేటటువంటి నాయకుడు జార్ఖండ్ ఫర్ జార్ఖండీస్ అనేటటువంటి నినాదంతో వచ్చాడు. అతనికి 10-12% ఓట్లు కొన్ని చోట్ల పడ్డాయి. కాబట్టి ఇదొక ప్రమాద సంకేతము. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇది ఎటువైపు వెళ్తుంది చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి 3 రాష్ట్రాలలో నెగ్గటము భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి 3 తక్షణమైనటువంటి కర్తవ్యాలు, 3 తక్షణమైనటువంటి బాధ్యతలు. ఈ 3 సవాళ్లను బీజేపీ ఆయా రాష్ట్రాల నాయకత్వము, కేంద్ర నాయకత్వము ఎలా ఎదుర్కొంటుంది, ఎలా విజయం సాధిస్తుందన్నది రానున్న 6 నెలలు మాత్రమే కాదు, రానున్న 4-5 సంవత్సరాల బీజేపీ పరిపాలనను ప్రభావితం చేస్తుందని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.